ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. ఈరోజు వినాయక చవితి పూజ సామాగ్రి అలాగే పత్రిక గురించి తెలుసుకుందాం. మనమందరం వినాయక చవితి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం, ఆచరించాలి కూడా. ఎందుకంటే ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు ఉన్నా అవి తొలగిపోవాలి అని ఆ వినాయకుడిని పూజిస్తాం. మన జీవితంలో అదృష్టం ఐశ్వర్యం రావాలి, అలాగే ఎన్ని కష్టాలున్నా అవి పోవాలి అని కోరుకుంటూ అందరం ఈ వినాయక చవితిని ఆచరిస్తాం. అయితే ఈ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, రెండు పూలమాలలు కావాలి, పూల దండలు కానీ పూలమాలలు కానీ తీసుకోవాలి, కర్పూరం, వక్క, తమలపాకులు, అరటిపండ్లు, అగరబత్తి, ఒక అగరబత్తి ప్యాకెట్ తీసుకోవాలి, ఎండు ఖర్జూరం, పాల వెల్లి, బెల్లం, పంచామృతం అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపినది, చిల్లర డబ్బు, అలాగే 21 యాలకులు తీసుకోవాలి. ఈ యాలకులను దండగా కట్టి గణనాయకునికి దండ వేయాలి. అవి మరుసటి రోజు మన ఆహారంలో తీసుకుంటే మంచిది. అలాగే ఈ యాలకులు పిల్లలకి పెడితే మంచి తెలివితేటలు వస్తాయి. అలాగే ఫల నైవేద్యం వచ్చేసరికి మొక్కజొన్న, వెలగపళ్ళు, సీతాఫలం పళ్ళు ఇవి పాల వెల్లికి కడతాం. అలాగే 5 రకాల పళ్ళని నైవేద్యంగా పెట్టుకోవాలి. అలాగే కొంతమంది వినాయక చవితికి కలశం పెట్టుకుంటారు. కలశం పెట్టుకునే వాళ్ళకి 1 కలశం, తెల్లదారం, 2 కొబ్బరికాయలు, 1 బియ్యం, 2 జాకెట్ ముక్కలు, అలాగే 1 టవల్ తీసుకోవాలి, 1 తెల్లటి టవల్. అలాగే ప్రసాదంకు ఉండ్రాళ్ళు, లడ్లు పెట్టుకోవాలి. అలాగే ఈ వినాయక చవితికి అతి ముఖ్యమైనది మట్టి విగ్రహం. అలాగే పూజకి కావాల్సిన సామాగ్రి దీపక కుందులు 2, 1 గంట, నెయ్యి లేదంటే నూనె తీసుకోవాలి 1 గంట, హారతి పళ్ళెం, వత్తులు, అగ్గిపెట్టె. విఘ్నేశ్వరుడు వ్రతంలో అతి ముఖ్యమైనది పత్రి. ఈ 21 పత్రితో పూజ చేస్తే మన ఏలినాటి పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ 21 పత్రాల పేర్లు అలాగే వాడుక భాషలో ఏమంటారో కూడా తెలుసుకుందాం. మొదటిది మాచిపత్రం అనగా మాచిపత్రి, బృహతీపత్రం అనగా వాగుడాకు, బిల్వపత్రం అనగా మారేడు, దుర్వాయుగ్మం అనగా గరిక, దత్తూరపత్రం అనగా ఉమ్మెత్త, బదరీపత్రం అనగా రేగు ఆకు, అపమార్గపత్రం అనగా ఉత్తరేణి, తులసీపత్రం అనగా తులసీదళం, చూతపత్రం అనగా మామిడి ఆకు, కరవీరపత్రం అనగా గన్నేరాకు, విష్ణుకాంతపత్రం అనగా విష్ణుక్రాంత, దాడిమీపత్రం అనగా దానిమ్మ, దేవదారు పత్రం అనగా దేవదారు, మరువక పత్రం అనగా మరువం, సింధువార పత్రం అనగా అవిలి, గండకీ పత్రం అనగా గందకి ఆకు, సెమీపత్రం అనగా జమ్మి ఆకు,
అశ్వత్థపత్రం అనగా రావియాకు, అర్జున పత్రం అనగా మద్యాకు, అర్కపత్రం అనగా జిల్లేడు. వీటిలో ఏవైనా దొరక్కపోతే మనం అక్షింతలతో అర్పించవచ్చు. ఇవన్నమాట మనం వినాయకుడి పూజలోకి కావాల్సిన సామాగ్రి, అలాగే పత్రికకి కావాల్సినవి ఇవి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.